హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మొత్తం 14 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీంట్లో ఒకసారి పోస్టుల వివరాలు మనం చూసుకున్నట్లయితే, రీసెర్చ్ అసోసియేట్ 5 పోస్టులు, రీసెర్చ్ అసిస్టెంట్ గ్రేడ్ ఏ 5 పోస్టులు, రీసెర్చ్ అసిస్టెంట్ గ్రేడ్ బీకి సంబంధించి 2 పోస్టులు, ట్రైనింగ్ అసోసియేట్ 1 పోస్టు, ట్రైనింగ్ మేనేజర్ 1 పోస్టు. మొత్తం 14 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే nird.org.in అనే వెబ్సైట్ని సందర్శించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 30th April 2019 లోపు ఈ జాబ్ల కోసం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 30th April 2019. అదేవిధంగా ది రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి రెమ్యునరేషన్ వచ్చేసి 40,000 అనేది ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్కి. వచ్చేసి ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ లోపు అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఈ జాబ్లకు సంబంధించి క్వాలిఫికేషన్ చేసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అది అగ్రికల్చర్ సైన్స్లో లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్లో లేదా సోషల్ సైన్స్ లేదా స్టాటిస్టిక్స్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నా అప్లై చేసుకోవచ్చు. లేదా సంబంధిత విభాగానికి పిహెచ్డీ చేసినా కూడా ఈ జాబ్ల కోసం మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా దీంట్లో సెకండ్ పోస్ట్ చూసుకున్నట్లయితే దీని క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఎకనామిక్స్లో. లేదా ఎకనామిక్స్లో ఎంఫిల్ చేసి ఉన్నా కూడా, పిహెచ్డీ చేసి ఉన్నా కూడా ఈ జాబ్ల కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మూడో పోస్ట్ చూసుకున్నట్లయితే పిహెచ్డీ లేదా పీజీ చేసి ఉండాలి ఫ్రెండ్స్ సోషల్ సైన్స్లో, లేదా అగ్రికల్చరల్ ఎకనామిక్స్ సంబంధించి, లేదా రూరల్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ సంబంధించి, లేదా సోషియాలజీకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఈ జాబ్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. రీసెర్చ్ అసోసియేట్కు సంబంధించి నాలుగో పోస్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో పిహెచ్డీ సోషల్ సైన్స్లో చేసినా కూడా నాలుగో పోస్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మినిమం 2 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐదో పోస్ట్ చూసుకున్నట్లయితే పిహెచ్డీ ఇన్ సోషల్ సైన్స్లో లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ సైన్స్లో చేసినా కూడా ఈ జాబ్ల కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సంబంధిత విభాగానికి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రీసెర్చ్ అసోసియేట్ గ్రేడ్ ఏకి సంబంధించి చూసుకున్నట్లయితే వీళ్ళ శాలరీ వచ్చేసి 22,000 అనేది మంత్లీ పే చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళకు 35 ఇయర్స్ లోపలనే ఉన్నది ఈ జాబ్ల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే. దీనిలో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పీజీ చేసి ఉండాలి ఫ్రెండ్స్ సోషల్ సైన్స్లో, లేదా అగ్రికల్చరల్ ఎకనామిక్స్లో, లేదా రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి, లేదా సోషియాలజీ ఎకనామెట్రిక్స్ సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఈ జాబ్ల కోసం అప్లై చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో వీళ్ళకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా గ్రేడ్ ఏకి సంబంధించి రెండో పోస్ట్ చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఎకనామిక్స్లో, లేదా రూరల్ డెవలప్మెంట్ లేదా సోషల్ వర్క్కు సంబంధించి. అదేవిధంగా మిగతా విభాగాలకు కూడా క్వాలిఫికేషన్ అనేది దాదాపు సేమ్ ఉంది. కింద నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి క్లియర్గా చూడండి. అదేవిధంగా రీసెర్చ్ అసిస్టెంట్ గ్రేడ్ బీకి సంబంధించి శాలరీ వచ్చేసి 15,000 రూపీస్ అనేది పర్ మంత్కి పే చేస్తారు. వీళ్ళ ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ నుంచి వెళ్ళి 30 ఇయర్స్ లోపు అనేది ఉండాలి ఫ్రెండ్స్. వీళ్ళు డిగ్రీ చేస్తే ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. రీసెర్చ్ అసిస్టెంట్ గ్రేడ్ బీకి సంబంధించి వివరాలు మనం చూసుకున్నట్లయితే రెమ్యునరేషన్ వచ్చేసి 15,000 పర్ మంత్కి అనేది పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీళ్ళ ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ నుంచి వెళ్ళి 30 ఇయర్స్ లోపు అనేది ఉండాలి జాబ్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు. డిగ్రీ చేసిన వారు ఎవరైనా ఈ జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళ కంప్యూటర్ స్కిల్స్ వాటిపైన అవగాహన అనేది ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా సంబంధిత విభాగం సంబంధించి 2 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది జాబ్ల కోసం. అదేవిధంగా ట్రైనింగ్ మేనేజర్ అనేది ఒక పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో 35,000 అనేది వాళ్ళ రెమ్యునరేషన్ ఉంది. వీళ్ళ ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ లోపు ఉండాలి ఫ్రెండ్స్ జాబ్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు. అదేవిధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ అగ్రికల్చర్ సైన్స్లో, లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్లో, లేదా జాగ్రఫీ సోషల్ సైన్స్ ఎంబీఏ చేసి ఉన్నా కూడా ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ అసోసియేట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. దీని రెమ్యునేషన్ వచ్చేసి 40,000 రూపీస్ ఉంది ఫ్రెండ్స్ పర్ మంత్కి. వీళ్ళ ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ లోపు ఉండాలి జాబ్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు. అదేవిధంగా వీళ్ళు కూడా పీజీ లేదా పిహెచ్డీ చేసి ఉంటే ఈ జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. ఒకసారి నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.